ஸ்ரீ குருபே நமஹ ஸ்ரீ மாத்ரே நமஹ வெல்கம் டு விஎம்கே அஸ்ட்ரோனமிக்கல் சேனல் சனி அஸ்தங்கத்வம் అంటే சனி மூடம் పొందడం అనేది జనవరి 30వ తారీఖు 2023 నుండి మార్చి 6 2023 వరకు అంటే దాదాపుగా 36 రోజుల పాటుగా ఈ శని ఆస్తంగత్వం పొందడం వల్ల అంటే కంబస్ట్ కావడం వల్ల అంటే మూఢం కావడం వల్ల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనే చూద్దామండి. అసలు ఆస్తంగత్వం అంటే ఏంటి, ఏ గ్రహాల వలన ఈ ఆస్తంగత్వం ఏర్పడుతుంది, ఏ రాశిలో శని ఆస్తంగత్వం పొందుతున్నాడు, ఎన్ని రోజుల పాటుగా ఉంటుంది, ఏ నక్షత్రం మీద ఏర్పడుతుంది, ఏ రాశుల వాళ్ళు ఏ దశ జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, దీని ప్రభావం భౌగోళికంగా ఏ శాఖల మీద ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అనేది చూద్దామండి. అదేవిధంగా ఒక్కొక్క రాశి వారికి కూడా ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో చూద్దాం. సో చివరిదాకా చూడండి, చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాము. ఈ శని అస్తంగత్వం పొందడం వల్ల ఈ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవడం కోసం చేసుకున్నటువంటి రెమెడీస్ ఏమిటో ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. అస్తంగత్వం అంటే ఏమిటంటే, రవిగ్రహానికి కనుక ఏ గ్రహమైనా దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహం తన సహజ స్వభావాన్ని, సహజ లక్షణాలని, దాని యొక్క గ్రహ శక్తిని కోల్పోతుందండి. ప్రతి గ్రహానికి కూడా కొన్ని డిగ్రీలు మనకు శాస్త్రాల క్లాసిక్లో చెప్పబడింది. పురాహమిడిలో కానీ, ఇక పరాశర మహర్షి కానీ, ఇలా మీరు చూసుకుంటే గృహ సంహితలో కానీ ఇలా ఉన్నాయండి. ఉదాహరణకి రవికి చంద్రుడు దగ్గరగా వస్తే అమావాస్య ఏర్పడుతుంది, చంద్రుడు తన వెలుగును ప్రసారించలేడు. అదే రవి నుండి చంద్రుడు కనుక 180 డిగ్రీలలో అంటే సమసప్తకంలో ఎదురెదురుగా దూరంగా వెళ్ళినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది, చాలా బ్రైట్నెస్గా ఉంటుంది, చంద్రుడికి బలంగా కూడా ఉంటుందండి. మరి శని విషయానికి వచ్చినప్పుడు శని గ్రహం రవికి ఒకటి రాసైనా పర్వాలేదు, ముందు రాసైనా వెనక రాసైనా ఏ రాసైనా పర్వాలేదు, పక్క పక్క రాసులైనా ఒకటి రాసైనా కూడాను 15 డిగ్రీల డిఫరెన్స్ కనుక దూరంలో కనుక ఉన్నప్పుడు శని అస్తంగత్వం పొందుతారండి. మరి సహజంగా రవికి దగ్గరగా గురుడు వచ్చినప్పుడు గురుమౌఢమి అంటాం, శుక్రుడు దగ్గరగా వస్తే శుక్రమౌఢమి అంటాం. మనకు తెలిసిందే గురుమౌఢమి శుక్రమౌఢమి ఏర్పడినప్పుడు శుభకార్యక్రమాలు ఉండవండి. అలానే రవికి శని దగ్గరగా వచ్చినప్పుడు శని మౌఢమి, శని మూఢమి లేదా శని అస్తంగత్వం, ఇంగ్లీష్లో మనం కంబస్ట్ అని చెప్తూ ఉంటాం. అప్పుడు శని తన యొక్క సహజ లక్షణాలను కోల్పోతుంది, ఫలితాలను ఎక్కువగా ఇవ్వకపోవటం అనేది జరుగుతుందండి. మరి ఇది ఏ రాశిలో జరుగుతుందంటే కుంభరాశిలో ఈ యొక్క శని అస్తంగత్వం పొందడం జరుగుతుంది. ఏ నక్షత్రం మీద అంటే మనకు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల మీద ఈ 36 రోజుల పాటుగా ఈ శనిగ్రహం అస్తంగత్వం పొందుతుంది. అంటే మరి ఎవరెవరు అఫ్లిక్ట్ అవుతారయ్యా అంటే, సహజంగా శని రాశిలో ఉన్నటువంటి మకరం, కుంభరాశుల వాళ్ళు, మేషరాశి మరి వృశ్చిక రాశి వాళ్ళు, వీరే కాకుండా మనకు ధనిష్ట శతమిష పూర్వపాద నక్షత్రాల వాళ్ళు, అదేవిధంగా ఆ జాతకంలో ఆ శని దశ కానీ కుజదశ కానీ, శని మహర్ అంతర్దశ కానీ కుజ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్న వారందరికీ, అదేవిధంగా లగ్న డిగ్రీ ఎవరికైనా సరే ఈ యొక్క ధనిష్ట శతమిష పూర్వబాధ నక్షత్రాల మీద కనుక పడి ఉంటే వారికి కూడా ఎక్కువగా ప్రభావం చూపించడానికి అవకాశం కనపడుతూ ఉంది. సరే సహజంగా శని అంటే ఏంటయ్యారంటే, శని కర్మ కారకుడు, న్యాయానికి కారకుడు, ఒక సిస్టమాటిక్ ప్లానెట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా శని అంటే భౌగోళికంగా చెప్పుకుంటే దీనివల్ల ఏంటంటే రక్షణ శాఖ, శని కుజ నక్షత్రం మీద అస్తంగత్వం పొందుతూ ఉన్నారు కాబట్టి కుజుడు అంటే ఎనర్జీ శక్తి కారకుడు, పోలీస్ రక్షణ శాఖ, సో రక్షణ శాఖ మీద ప్రభావం కాస్త ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఉంటుంది, అదేవిధంగా న్యాయ శాఖ, ఎందుకంటే శని న్యాయానికి కూడా ప్రతీక కాబట్టి, అదేవిధంగా ఈ యొక్క ఎంప్లాయీస్ జాబ్స్ చేసేవారికి, ధన సంబంధమైన ఆర్థిక రంగం వారికి, సో ధన సంబంధమైన విషయాలకు వ్యక్తిగతంగా తీసుకుంటే, ఎందుకంటే ఈ యొక్క కుజుడు ఈ అస్తంగత్వం పొందిన కాలం కూడా కుజుడు సహజ ధనస్థానం అటువంటి వృషభంలో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా ఇబ్బందులు కాస్త తక్కువ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చండి. అదే కాకుండా ఈ శని అస్తంగత్వం పొందిన కాలంలో అంటే జనవరి 30, 2023 నుండి 6 మార్చి 2023 వరకు 36 రోజుల పాటుగా ప్రజల్లో క్రోధం, రాజుల్లో భయం నెలకొడం జరుగుతుందండి. ఎందుకంటే అసహనం ఏర్పడుతుంది, శని అంటే మాస్ పబ్లిక్ కదా, కాబట్టి వీరి ప్రధాన కోసం వీళ్ళ యొక్క దీనివల్ల ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ వారికి కొంచెం భయాందోళనకు గురయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సహజంగా శని అంటే కదా కర్మ కారకుడు కదా, మకరానికి అధిపతి మరియు 11వ స్థానానికి అధిపతి, మకరం అంటే కనుక దశమస్థానము, కుంభము అంటే కనుక లాభస్థానం అవుతుంది మేషం నుండి సహజ వచక్రంలో, కాబట్టి వీటన్నింటి ఫలితాలు కూడా కాస్త తగ్గుతాయి అని చెప్పవచ్చండి. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ప్రతి రాశి చివరిన రెమెడీస్ ఏ రెమెడీస్ చేసుకుంటే, సింపుల్ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో మనం చూద్దామండి. మకర రాశి వారికి ఈ యొక్క శని అస్తంగత్వం వల్ల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. అస్తంగత్వం అన్నా మూడం అన్నా ఇంగ్లీష్లో మనం కంబస్ట్ అన్నా ఒకటే. ఏదైనా ఒక గ్రహం అస్తంగత్వం పొందినప్పుడు సహజంగా దాని సహజ స్వభావాలు లక్షణాలను కోల్పోతుందండి.
శని కర్మకారకుడు. ఇక్కడ మకర రాశి వారికి రాశి మరియు ద్వితీయ స్థానాధిపతి ద్వితీయ స్థానం ధనము కుటుంబ స్థానంలో ఉన్నారండి. అంటే మనం పొదుపు కూడా ద్వితీయ స్థానం చెప్తూ ఉంటాం. అంటే మీరు చేసే సేవింగ్ ఏదైతే ఉందో పొదుపు ఉందో తగ్గుతుంది. అంటే అనుకోని ఖర్చులు కూడా కుటుంబంలో పెరుగుతాయి. కాబట్టి అనవసరంగా వచ్చే ఖర్చులను జాగ్రత్తగా మనం చూసుకోవాలి, నియంత్రించుకోవాలి. ఈ యొక్క శని దృష్టి అనేది నాలుగవ స్థానం మీద ఉంది కాబట్టి ఇక్కడ వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా వహించండి. అష్టమాధిపతి చేత కంబస్ట్ కాపాడుతున్నాడు కాబట్టి వాహన ప్రయాణంలో జాగ్రత్త. మరికొంతమంది ప్రయాణాల విషయంలో కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇంకా చెప్పాలి అంటే అనుకోని ప్రయాణాలు కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కూడా ఉద్యోగులకి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా మనం గోచరంగా చెప్పుకుంటున్నామండి. జాతకంలో శని బలంగా ఉన్నా కూడా బాగుంటుంది. ఒకవేళ కనుక బలహీనంగా ఉంటే ఈ ప్రభావాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందుకనే ఒకసారి కనుక మీ జన్మజాత చక్రం కనుక తెలుసుకోగలిగితే మీ లగ్నం ఏంటి, జరుగుతున్న దశలు అంత దశలు ఏంటి, బలాబలాలు ఏంటి తెలుసుకోగలిగితే అప్పుడు ఈ గోచార ఫలితాలు కూడా చక్కగా అద్భుతంగా మీకు అవగతం అవుతామని చెప్పవచ్చు. మీరు ఆరోగ్య సమస్యల విషయంలో తీసుకుంటే అష్టమాధిపతి రవి మీ రాశాధిపతి మరియు లగ్నాధిపతి శనితో కలిసి ఉన్నారు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గొంతు సంబంధమైన సమస్యలు, ఇవన్నీ కూడా మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్లో ఇన్స్టెబిలిటీ డిసిప్లిన్ లేకపోవడం వల్ల జరిగే ఇబ్బందులు అని చెప్పవచ్చండి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇక్కడ ద్వితీయలో శని నాలుగవ స్థానం మీద చూస్తూ ఉంటారు. మీద ఏదైనా వాహనం కానీ ప్రాపర్టీ కానీ కొందాం అనుకున్నారనుకోండి, సో పరిస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి పోస్ట్పోన్మెంట్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఏదైనా అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కనుక ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవడం, జాగ్రత్తగా స్టెప్స్ వేయడం అనేది చాలా ముఖ్యమండి. మరి ఎవరికి బాగుంటుంది అంటే ముఖ్యంగా అకల్ట్ సైన్స్, జ్యోతిషము, సంఖ్యాశాస్త్రం, వాస్తు, రేఖి, న్యూమరాలజీ ఇలాంటివి ఎవరైనా కనుక విద్యతో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాం, నేర్చుకుందాం అనుకునే వారికి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో కూడా జాగ్రత్త. ఎందుకు అనంటే పంచమ స్థానంలో ఉన్న కుజుడు మీ యొక్క లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ధనం కోసం, అంటే ధన సంపాదన కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పులు తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చి పెట్టి సంపాదిద్దాం అనుకుంటే మాత్రం ఈ 36 రోజుల కాలం, అంటే ఈ యొక్క 30 జనవరి 2023 నుంచి 6 మార్చి 2023 వరకు కూడా దిస్ ఇస్ ద నాట్ రైట్ టైం అని చెప్పవచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఒకటే వాక్కు ద్వారా, మాట ద్వారా చిన్న చిన్న మాట పట్టుబడి వచ్చే అవకాశం ఉంది. శనిరావి కాంబినేషన్ కాబట్టి తండ్రి కొడుకుల మధ్య కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో, వాహన విషయంలో జాగ్రత్త. అకల్ సైన్స్ చేసే ప్రాక్టీస్ చేసేవారికి బాగుంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. రెవెన్యూస్ విషయంలో ఏంటంటే అష్టమాధిపతి దిదిలో ఉన్నారు కాబట్టి ఆదివారం పూట ముఖ్యంగా గోధుమ వంటలు, గోధుమ రొట్టెలు దానం చేయటం, అదేవిధంగా వృద్ధులకు అనాథలకు అన్నదానం చేయడం కావచ్చు, వారికి సహాయ సహకారాలు అందించడం లాంటివి చేయడం వల్ల కూడా బాగుంటుంది. అదేవిధంగా 10 రోజులు హనుమాన్ చాలీస పఠనం చేయడం, మరియు మీరు ఎయిర్నాడ్సన్లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనకు ఫిబ్రవరి 18 తారీఖున కూడా శని త్రయోదశి వచ్చిన రోజున మర్చిపోకుండా మీరు శనికి తైలాభిషేకం చేయించడం, తిలాధానం చేయడం, ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు విధిగా మీరు హనుమాన్ చాలీస పఠనం చేస్తూ ఉంటే ఏ భయాందోళన కూడా పదాపంచులు అవుతాయని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి కూడా వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.